డే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు రాహు మహాదశలో కుజంతర్దశ గురించి మనం తెలుసుకుందాం. కుజుడు దేనికి కారకుడు? భూమికి, జ్యేష్ఠ సోదరుడు సోదరీమణులకి, శక్తికి, ఎనర్జీకి. కలహాలకి, ఆకస్మికంగా జరిగే చేంజెస్ కానీ, యాక్సిడెంట్స్, ప్రమాదాలకు కానీ ఒక కుజుడు కార్కుడై ఉన్నాడు. ఈ రాహుమహాదశలో, కుజంతర్దశలో, కుజుడు ఉచ్చలో ఉంటే, లేకపోతే స్వక్షేత్ర మిత్రక్షేత్రాల్లో ఉంటే, కేంద్ర కోణాల్లో ఉన్న శుభయుక్తుడైన సంపత్తు, రాజ్యము, ధనప్రాప్తి, గృహక్షేత్ర వృద్ధి, ఇష్టదేవతానుగ్రహం వల్ల సంతానము, సుఖము, భోజనము, భూషణ ప్రాప్తి, అదే మహాదశానాథుడికి కుజుడు కేంద్రంలో ఉంటే లాభంలో ఉన్న సరే, ఎర్రని వస్త్రాలు, ప్రయాణము, రాజదర్శనము, పుత్రవర్గాలతో కళ్యాణము, పుత్రవర్గాల్లో కళ్యాణం జరగటం, శనాధిపత్యము, సుఖము, సోదరుల వల్ల ధనాగమనం జరుగుతుంది. అలాగే దశానాథుడికి 6, 8, 12 ఉంటే పాపయుక్తుడైనా సరే పుత్ర దారాది హాని, సోదర పీడ, ధన స్థానభ్రంశము, బంధువైరము, భార్యాపుత్ర విరోధము, చౌరాగ్ని, వ్రణభయము, దశాదిలో క్లేశము, దశ మధ్యంలో అంతంలోనూ సుఖము. అలాగే కుజుడు మారకుడై 2, 7 ఆధిపతి అయితే దేహాయాసము, మనోవ్యధ. ఈ గ్రహ దీనికి కుజుడికి జపం చేసి వృషభాన్ని దానం చేయాలని చెప్పారన్నమాట. దానివల్ల ఆరోగ్యం కలిగి సత్ఫలితాలు కలుగుతాయి. సో ఇది రాహుమహాదశలో కుజ అంతర్దశ యొక్క ఫలితాలు. మీకు ఈ మహాదశానాథులు ఇంకా పూర్తిగా అర్థం కావాలి అంటే రాహుమహాదశ, కుజ మహాదశ చూసి ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.